హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ మార్చ్ 3rd అయితే మా ఇంట్లో సంబరం చేశారు, అదే ఈ వీడియో అండి. అది మా మాయగారు వాళ్ళు పట్టుకున్నదే కాల్ అంటారనమాట, అది వెలిగించారు చూడండి. ఇది పట్టుకొని నైట్ అంతా తెప్పటి గుళ్ళు ఆపోజిట్లో ఉంటే వాళ్ళకి ఆపోజిట్ వేషంలో నైట్ అంతా ఆడతారనమాట. మా ఫ్యామిలీ అంతా ఆడారండి, కాకపోతే ఆ రోజు హెల్త్ ఇష్యూ రావటం వల్ల నేనైతే వీడియో షూట్ అయితే చేయలేదు, కొంచెం కొంచెం అయితే మాత్రమే చేశాను. కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. 2 ఇయర్స్కి 1 టైం అయితే ఇవి సంబరం చేస్తారండి. కొబ్బరికాయ కొట్టడానికి కష్టపడుతున్నాను నేను. ఈయన ఫస్ట్, ఈయన చేసిన తర్వాత మా మాయగారు. నేను మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అండి. వన్స్ అది వెలిగించిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా అదైతే ఆరకూడదండి. ఆడేటోళ్ళు కూడా అది జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ ఆడాలన్నమాట. వన్స్ ఆరితే అది అసలు అపశకునంగా ఫీల్ అవుతారు, అదైతే మ్యాక్సిమం ఆరదులండి. నెక్స్ట్ మా హస్బెండ్ అండి. వచ్చాడండి వీడు, నా కొడుకండి. వద్దురా వద్దురా, వేడిగా ఉంటుంది, వద్దురా పడిపోద్దేమో, వదిలేస్తావేమో అని చెప్పి వాళ్ళ తాతయ్య గారు ఎంత చెప్పినా వినకుండా నైస్గా తీసేసుకున్నా వాళ్ళ తాతయ్యలు, అయినా వదలలేదండి బాబు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడేం ఆడతాడులే అనుకుంటే అసలు అందరికంటే వీడే చాలా బాగా ఆడాడనమాట. మాకేమో టెన్షన్, అది ఎక్కడ కొండ ఎక్కేస్తుందో ఆ కోల అనేది, ఇడేమో ఇష్టాసారంగా ఆడుతున్నాడు, తర్వాత ఆ వేడి అనేది వచ్చి గుండెకి తగులుతుంది, కింద గట్ట పడిసేస్తాడేమో అని చెప్పి టెన్షన్ టెన్షన్ మీద ఆడ ఆడుతుంటే మా ఫ్యామిలీ అందరికీ కూడా ఒక ఏదో తెలియని టెన్షన్ అనమాట. ఫైనల్ అయితే చాలా బాగా ఆడేసాడండి. టెన్షన్ వాడు పడిసేస్తాడేమో అని చెప్పి మా మాయగారు ఆపోజిట్లో నైట్ అంతా ఇలానే చేస్తారండి. ఎర్లీ మార్నింగ్ 5-5:30 వరకు కూడా ఇది అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది, ఒకరి తర్వాత ఒకరు అలా చేంజ్ అవుతూనే ఉంటారు.
కాకపోతే ఆ రోజు వీడియో షూట్ చేయడానికి అయితే నాకు అవ్వలేదండి. కొంచెం కొంచెం వీడియో షూట్ అయ్యి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చిన క్లిప్స్ మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. మా ఫ్యామిలీలో పుట్టే పిల్లలకైతే ఫస్ట్ టైం అయితే ఈ సంబరం చేసేటప్పుడే గుండు కూడా చేయిస్తారండి. అంటే పుట్టు వెంట్రుకలు అనేది దేవుడికి సమర్పిస్తారు. ఇవి 3 ఇయర్స్కి 1 టైం అయితే చేస్తారండి. కానీ టోటల్ మా ఫ్యామిలీలో చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు కలిసే డేస్ అంటే మాత్రం ఈ పండగే. ఎందుకంటే ఉద్యోగరీత్యా ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు, బట్ ఈ సంబరం వచ్చేటప్పటికి మాత్రం అసలు ప్రిపేర్ అయిపోతాం అన్నమాట. ఈ డేట్ ఫిక్స్ చేశారు, ఈ డేట్కి వెళ్ళిపోవాలి ఊరు. మ్యాక్సిమం ఎవ్వరం అంటూ మిస్ అవ్వం. టోటల్ ఫ్యామిలీ అంటూ కలుస్తాము అంటే ఈ సంబరమేనండి. దీనికోసమైతే అసలు వెయిటింగ్ వెయిటింగ్. ఆపోజిట్ వాళ్ళ తాతయ్య గారు అయితే అలసిపోయారు, కానీ ఈడైతే మాత్రం అలసిపోకుండా నేను ఆడతానని చెప్పి ఎక్కడ ఖాళీ దొరుకుద్దా అని చెప్పి భోజనం కూడా చేయకుండా వెయిట్ చేశాడండి బాబు. పాపం బాబు సక్సెస్ అయ్యాడు. ఎర్లీ మార్నింగ్ 5:30 అండి, ఇలా టైం అయిపోద్ది అనమాట. 6 లోపే మళ్ళీ దేవుణ్ణి ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చా మళ్ళీ అక్కడ పెట్టేయాలి. అందుకని చెప్పి ఆ కాల్లో క్లాతులు గుగ్గులు అవన్నీ వేసి అద్దుతారనమాట, అవన్నీ రిమూవ్ చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడ సామాన్లన్నీ అక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ బొట్లు పెట్టేసి ఆ బుట్టలో పెట్టి ఆ బుట్ట కట్టేసి